జిల్లా తాడేపల్లిగూడెంలో విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ సిపిఎం తెలుగుదేశం మరియు మిత్రపక్షాల ఆధ్వర్యంలో చేపట్టిన భారీ రాష్ట్ర బంద్ విజయవంతమైతే భీమవరం రోడ్డు నుండి అన్ని కార్మిక ఉద్యోగ సంఘాలు కలిసి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి బస్టాండ్ సెంటర్లో భారీ సభ నిర్వహించారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ఆంధ్రుల హక్కు అని, దానిని తక్కువ ధరకు కార్పొరేట్ సంస్థలకు అమ్మివేయాలని కేంద్రం ఆలోచన అన్యాయమని పలువురు ప్రముఖులు ఖండించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు పట్టణ నాయకులు కర్రి నాగేశ్వరరావు, టీడీపీ సీనియర్ నేత వలవల బాబ్జీ తదితరులు పాల్గొన్నారు.